ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు పడిపోయాయి. దీంతో మంచిర్యాల నియోజకవర్గానికి నీటిని సరఫరా చేసే పంప్ హౌస్కు భూగర్భ నీరు అందకుండా పోయింది. అయితే తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగానే అధికారులను అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఎల్లంపల్లి నుంచి పంప్ హౌస్ వరకు నీటి కాలువను తవ్విస్తున్నారు. నిరంతరం పంప్ హౌస్కు నీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న మిషన్ భగీరథ పంప్ హౌస్ను సందర్శించి నీటి మళ్లింపు పనులను పరిశీలించారు జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్. ఈ సంవత్సరము ఎండాకాలం ఏదైతే భయంకరమైన ఎండలు రావడం వల్ల మంచినీటి కొరత పట్టణంలో కాదు మొత్తం నియోజకవర్గంలో ఉండిపోయింది. ముఖ్యంగా పట్టణంలో 400-500 మీటర్ లోతులో ఉన్న బోర్లు కూడా అన్ని ఎండిపోవడం జరిగింది. అయినా కానీ మున్సిపాలిటీ తరఫు నుండి ఇప్పటివరకు ఈరోజు వరకు ప్రతిరోజు మరి ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినా వాటర్ వర్షాలు తొందరగా వస్తాయనుకుంటే కొన్ని కారణాలు మరి ఏం కారణం తెలియదు కానీ ఋతుపవనాలు లేట్ కావడము మరి వర్షాల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు తగ్గిపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అయినా కానీ అధికారులు శ్రమిస్తూ ఉన్నారు. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఒక సపరేట్ లైన్ వేసి మరి నీటిని డైవర్ట్ చేసుకొని పంపుల వద్ద తీసుకొచ్చి వాటి ద్వారా నీళ్లు ప్యూరిఫై చేసి మరి మంచిర్యాల పట్టణానికి సౌకర్యంగా అందించాలనే ఉద్దేశం కొద్ది మన మంచిర్యాల శాసనసభ్యులు గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు తన ఎలక్షన్ల ముందు మంచిర్యాల కానివ్వండి, నస్పూర్ పట్టణానికి కానివ్వండి, తాగునీటి కొరత లేకుండా నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని చూసుకుంటా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు వర్షాలు లేట్ అవ్వడం ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మన మంచిర్యాల మున్సిపాలిటీకి వెళ్లాల్సిన నీళ్లలో ఇబ్బంది ఉందని గుర్తించి ప్రజలకు అవసరాలను ముందే గుర్తించిన గొప్ప నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారు అధికారులను ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఇది అధికారులు కానివ్వండి, మున్సిపల్ కమిషన్ చైర్మన్ కానివ్వండి, వైస్ చైర్మన్ కానివ్వండి, పట్టణ అధ్యక్షులు తుమ్మల నరేష్ కానివ్వండి, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ 2 మిషన్లు తీసుకొచ్చి వాటర్ని ఆ మధ్యాహ్నం నుండి ఇక్కడికి పంప్ హౌస్ దగ్గరికి తరలించడానికి కోసం కృషి చేయడం జరిగింది. వర్షాకాలం స్టార్ట్ అయ్యి మరి గత 20 రోజులు అవుతున్నప్పటికీ మరి వర్షాలు లేకపోవడం వల్ల మంచిర్యాల పట్టణంలో మరి తాగునీటికి ఇబ్బంది కలుగుతున్న విషయం వాస్తవమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే పంప్ హౌస్లోకి ఎల్లమైన ప్యాకెట్ల నుండి నీళ్ళు రావాలి, నీళ్ళు రావాల్సి ఉంటుంది కాలువ ద్వారా. ఆ కాలువలు కూడా అయితే దూరం నుంచి వస్తున్నాయి. ఆ కాలువలో నీళ్లు కూడా తగ్గుతున్న సందర్భంలో పెద్దలు ప్రేమ్ సారావు గారు హుటాహుటిన మరి అధికారులతో సమీక్షించి ఏదైతే ఇక్కడ ఆ సెంటర్ పాయింట్ నుండి ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సెంటర్ పాయింట్ నుండి ఈ పంప్ హౌస్ వరకు పర్మనెంట్గా ఒక కాలువను తీసుకురావడానికి వారు కృషి చేస్తున్నారు. మెయిన్ వాటర్ ఎక్కడైతే ఉందో ఆ వాటర్ కోసం 2 జేసీబీల సహాయంతో ఈరోజు ఒక కాలువ తవ్వించి అవి పంప్ హౌస్ వరకు మళ్ళిస్తున్నారు. ఏదైతే ప్రతి ఒక్క నిత్యావసరం ప్రజలు ఎవరైనా మొదటగా లేచిన వెంటనే మనకు నీళ్లు కంపల్సరీ కాబట్టి ఆ యొక్క నీళ్లను ఖచ్చితంగా మనుషులకు కావాలి కాబట్టి ప్రేమ్ సాగర్ రావు గుర్తించి ఇలా ముందస్తుగానే ఎవరు చెప్పకుండానే ఇలా అధికారులతో సమీక్షించి అధికారులతో మీటింగ్లు పెట్టి ఇలా అధికారులను ముందస్తుగా అక్కడ పంపించి ఆ జేజీల సాగుతో ఈరోజు